నమస్కారం, నేను మీ అనుష. మెహందీ డిజైన్స్ నేర్చుకోవడంలో థర్డ్ ఎపిసోడ్కి వచ్చేసామండి. మరి థర్డ్ ఎపిసోడ్లో మెహందీ ఆల్రెడీ ఇంతకుముందు మనం ఫ్లవర్స్ అండ్ బేసిక్ డిజైన్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు కొంచెం ఎక్స్పాండ్ అయ్యి కొన్ని కర్వ్స్ ఉన్న డిజైన్స్ నేర్చుకుందాం. సో దానికి కావాల్సింది ఏంటంటే, సేమ్ మనం ఎవ్రీ డిజైన్ ఎప్పుడైనా సరే పేపర్ మీద ప్రాక్టీస్ చేయాలండి. సో దాట్ మనకి చెయ్యి బాగా తిరుగుతుంది, డిజైన్ పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం కర్వింగ్స్ ఉన్న డిజైన్, నార్మల్గా ఒక రింగ్ తీసుకుని దానికి అటాచ్ చేస్తూ ఒక సీ పెటల్, ఒక వేవ్ పెటల్ లాగా మనం డిజైన్ వేసుకోవాలి. నార్మల్గా ఇలాంటి డిజైన్స్ మీరు ఎక్కడైనా చూసన్నా వేయచ్చు, లేకపోతే మీరు ఓన్గా అన్న క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ సైడ్ వేసాను, ఇప్పుడు ఇన్వర్టెడ్ సైడ్ వేస్తున్నాను. సో దట్ ఎప్పుడైనా మనం మెహందీ వేసుకున్నప్పుడు ఒక డిజైన్కి ఒక డిజైన్ అటాచ్ అయ్యి ఉంటుంది. సో అటాచింగ్ అయిన దగ్గర కొంచెం ఖాళీ ప్లేస్ కనిపిస్తే కనుక ఇలాంటి ఫీలింగ్స్కి చాలా ఉపయోగం, అంటే ఇలాంటి ఫీలింగ్స్ మనం వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ రింగ్స్ అయిపోయినాయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇస్ అ బాల్ వన్, బాబ్ వన్. ఇలాంటివి డిజైన్స్ మనం చేతి మీద వేసుకుంటే చాలా ఎలాబరేట్గా, చాలా డిగ్నిఫైడ్గా, చాలా నీట్గా కనిపిస్తుంది డిజైన్. సో ద సేమ్ థింగ్ ఇన్వర్టెడ్ థింగ్ ఆపోజిట్ సైడ్. మనం ఎవ్రీ ఎపిసోడ్లో పేపర్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, చేతి మీద ఒకసారి డిజైన్ వేసుకున్న తర్వాత అది పోవడానికి వారం పడుతుంది. సో ఆ వారం పట్టకుండా మనం పేపర్స్ మీద వేసుకుంటే రోజుకు ఒక డిజైన్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అండ్ మనం డిజైన్ వేసుకోవడం కూడా మనకి ఈజీగా అవుతుంది. మెల్లిగా మనం ఎలా అయితే పెన్సిల్తో డ్రా చేసామో అలాగే కంటిన్యూస్గా మెహందీతో వేయడానికి ట్రై చేయాలి. నార్మల్గా ఈ డిజైన్ ఫ్రీ హ్యాండ్తో కూడా వేసుకోవచ్చు అండి. నార్మల్గా ఒక సర్కిల్ పెట్టి, నార్మల్ ఒక రింగ్ లాగా పెట్టి దానికి పైన హెడ్ దగ్గర ఒక 3 C's డ్రా చేసుకుని దాన్ని జస్ట్ డ్రాగ్, ఒక రింగ్లోకి డ్రాగ్ చేసేయడమే కంటిన్యూషన్గా. ఇది కూడా సేమ్ అండి, ఒక రింగ్ పెట్టుకుని దాని తలపైన జస్ట్ 3 C's, మనకి ఎన్ని సీస్ కావాలంటే అన్ని సీస్ డ్రా చేసుకోవచ్చు, దాన్ని ఇలా డ్రాగ్ చేసుకోవడమే. ఓకే, లైక్ దిస్. ఇది కూడా అండ్ దిస్ సేమ్ థింగ్, ఇక్కడ కూడా సేమ్ రింగ్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బాబ్స్ని ముందు డిజైన్ చేసుకోవాలి. ఎందుకంటే పేపర్ మీద మనం వేస్తున్నాం కాబట్టి పేపర్ మీద మనం ఎలాగైతే డ్రా చేస్తామో అలాగే మెహందీతోనూ డ్రా చేయాలి. ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ ఒక రింగ్ వేసుకుని దాని తర్వాత ఒక లైన్ గీసుకుని తర్వాత ఒక రౌండ్ అటాచ్ చేయాలి, అండ్ కొంచెం గ్యాప్ తీసుకుని ఇంకొక లైన్ వేసుకుని నెక్స్ట్ బాబ్ అటాచ్ చేసుకోవాలి. ద సేమ్ థింగ్ 3 and 4, ఇలాగే 1, 2, 3, 4, 5, ఇలా మనం అటాచ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఒక ఎక్కడైనా మెహందీ వేసుకున్నప్పుడు ఒక డిజైన్కి ఒకటి అటాచ్ అయ్యి ఒక డ్రాగ్ లైన్ వచ్చినప్పుడు ఎక్కడైనా ఫ్రీ స్పేసెస్ ఉంటే కనుక ఇలాంటి ఫీలింగ్స్ చాలా ఉపయోగపడతాయి. క్లాస్ 3లో ఎలాబరేట్ డిజైన్స్ చూసాం కదండి. మరికొన్ని డిజైన్స్తో మళ్ళీ 4th ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటుంది మీ అనుష. అంతవరకు సెలవు, టేక్ కేర్, కీప్ స్మైలింగ్. నమస్కారం.